అప్లికేషన్స్ శిక్షకులతో మనకి స్కిల్స్ నేర్పించి తదనంతరము స్కిల్స్తో పాటు ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లేస్మెంట్స్లో కూడా ఖచ్చితంగా ఒక 1 ఇయర్ పాటు మన ఈ సంస్థ మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తుంది. మీరు ప్లేస్మెంట్స్ కరెక్ట్ చేస్తేనే మీకు ఫుల్ పేమెంట్ వస్తుంది. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న పిల్లలు మాత్రమే ఇందులో జాయిన్ కావాలి. ఏదో టైం పాస్గా ఊరికే వచ్చడం పోవడం అన్న ముచ్చటతో నేర్పిస్తున్నారు, బస్ జాయిన్ అవ్వడం అన్న దృక్పథం ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి రాకండి, రాకండి. మనకి కంప్లీట్గా చివరి వరకు మేము నేర్చుకుంటాము. అందరు హై క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే దాదాపు ఇందులోకి వచ్చారు. దానికి మరి మనం సరిపోయాము, కాబట్టి మనకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు? ఉద్యోగాలు ఉన్నాయి ముందు పెద్దలందరూ కూడా మనం ఎక్కువ ప్రోగ్రామ్ అంటే ఏంటిది, తర్వాత ఈ ట్రైనింగ్ ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అనే విషయం కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ ఎక్కువ ప్రోగ్రామ్ ద్వారా మీకు అనేకమైన కోర్సులు, 4 కోర్సులు ఉన్నాయి. మీకు ఇష్టమైన కోర్సులు ఎన్నుకోవచ్చు. ఆ కోర్సులో మనకు ప్రతి ఒక్క విద్యార్థి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, జాబ్ కోసం కూడా మన స్కిల్స్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ మనం ముఖ్యంగా ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనకు నేర్చుకున్నాం. ఉద్యోగం మనం చదువుతున్నాం కానీ అందరూ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇతర చదువులు అన్నీ కూడా చదువుతున్నారు. కానీ అందులో మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ జాబ్ స్కిల్స్ కానీ నేర్పించడం లేదు. ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా, ఈ ఉద్యోగం గురించి స్కిల్స్ లేకుండానే మన విద్యార్థులకు లక్షలాది మంది ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా నిలిచిపోవడం జరిగింది. అలాంటి విద్యార్థులందరినీ చూసి నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం గగ్గనం కట్టుకొని ఈరోజు మన జగిత్యాల పట్టణంలో మనము గత 5 సంవత్సరాల నుంచి సుమారు నడిపిస్తున్నాము. ఇక్కడ ఈ సెంటర్లో మంచి పేరు ప్రతిష్టలు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ వచ్చిన సార్ మాది ట్రైనింగ్ సెంటర్ ముఖ్యంగా నేర్చుకోబోయే పిల్లలందరూ కూడా మై బెస్ట్ విషెస్ టు యు ఆల్. మనందరికీ తెలుసు చాలా స్పీచ్లలో ఇంటనే ఉంటాం, భారతదేశంలో యువత చాలా ఎక్కువ. కానీ ఈనాటి యువత రేపేం చేయాలి అది ఒక పెద్ద సవాల్. మన యువతనే మన శక్తి. యూత్లో ఉన్నప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలం. ఆ నేర్చుకున్న పని మీకు ఉపయోగపడుతుంది, మీ కుటుంబాలకు ఉపయోగపడుతుంది, ఓవరాల్గా మన భారతదేశానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఈనాడు ఈ సమయంలో మీరే కానీ మన యువత మొత్తం ఒక స్కిల్ అంటే ఏదన్నా ఒక పని జీవించడానికి నేర్చుకోవాల్సిన పని నేర్చుకోకపోతే, అదేవిధంగా డిసిప్లిన్ అనేదే కానీ లేకపోతే ముందు ఫ్యూచర్ మొత్తం కూడా చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ఏజ్లో తెలియకపోవచ్చు. నేను కూడా చాలా పిల్లలు అన్నప్పుడు అట్లే ఉండేది, మొదట్లో తెలియదు, తెలియక మనం చాలా సార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంతే తర్వాత చదవచ్చులే, లేకపోతే తర్వాత చూసుకోవచ్చులే, లేకపోతే మన ఆడకి ఏదైనా వ్యాపారం లేదా, లేకపోతే ఇంకేదైనా రాదా, ఓ లాటరీ జరగదా అనుకునే రకంగా ఉంటాం. కానీ అవన్నీ నొక్కేస్తూ మనం మనకు అవసరం ఉన్న పని నేర్చుకోవడం ఉంటుంది. ఇప్పటికే మన భారతదేశం వేరే దేశాల కంటే చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఉన్నంత యువత ఎంత ఉండదో బీదవాళ్ళు కూడా అంతే ఉంది. ఇంతమంది ఇక్కడ లేదు బీదవాళ్ళు, చాలామంది కూడా చదువుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రొటీన్ ఎడ్యుకేషన్ అయిపోయింది. మన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు చాలా గొప్పగా ఆలోచించాయి. మనకునే వనరులు లేకున్నా కానీ చాలా సింగపూర్ లాంటి దేశాలు ఉన్న కొద్దిపాటి సముద్రం ఒడ్డున వ్యవసాయం లేవు, తాగితే నీళ్లు లేవు. అటువంటి దేశం ఇవాళ ప్రపంచ దేశాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 5వ స్థానమో 6వ స్థానమో ఉన్నది. ఒక ధనిక దేశంగా ఉంది.
మనలాంటి భారతీయులకు ఎన్నో వేల మందికి అక్కడ ఉపాధి ఇస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడి పాలకులు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఆ దేశాన్ని ఒక సిన్సియారిటీ తోటి ముందర తీసుకెళ్ళారు. దానికి అనుకూలంగా ఆ ఓడరేను అభివృద్ధి చేశారు. దాంతో వాళ్ళు ఇంత పెద్ద ఉపాధి సముద్ర తీరం అనేది అసలు సింగపూర్ కింద కూడా అంతకంటే 10 రెట్లు మన భారతదేశం సముద్ర తీరం. కానీ వాళ్ళు ఉన్న కొద్ది సముద్ర తీరాన్ని పెద్ద వ్యాపార కేంద్రం చేసేసింది. మన ఏషియాలోనే అతిపెద్ద డాక్యార్డ్ కానీ షిప్ యార్డ్ కానీ ఉన్నదంటే సింగపూర్. అక్కడ తినడానికి తక్క తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు. మరి ఇవాళ ఇంత పెద్ద భారతదేశం కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రజలు అయితే రైతులు లేదా రైతు కూలి ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మరి మీలాంటి యువత టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ రకరకాలు చదువుకొని రేపు ఏం చేయాలో తెలియని స్థితి ఉన్నాను. నేను మగపిల్లాలని ఏమంటలేదు, కానీ ఏదైనా కానీ మీ అమ్మాయిలు అయితే నేను అభినందిస్తున్నాను. ఇప్పటికే చాలామంది అమ్మాయిలు బ్రహ్మాండంగా చదువుతుంది. కాలేజీలో అడ్మిషన్ చూస్తే మెరిట్లో ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్ సీట్లలో 70% పైన సీట్లు అమ్మాయిలకు వస్తుంది. నేను అగ్రికల్చర్ కాలేజ్ జగిత్యాల పొలాసలు ఉంటుంది, అక్కడికి పోయినాం. చూస్తుంటే అక్కడ స్టూడెంట్స్ అందరూ కూర్చున్నారు. ఇది ఉమెన్స్ అగ్రికల్చర్ కాలేజ్ అని అనిపించింది. బ్యాచ్ కూడా 30 మంది ఉంటే 100 మంది అమ్మాయిలు, 30 మంది మాత్రం కూడా అబ్బాయిలు లేవు. ఇప్పుడు చూసిన అమ్మాయిలు కనబడుతున్నారు 300 మంది. అంటే ఆడపిల్లలు చాలా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. అందరూ కూడా చదువుకోవాలి. మరీ ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది రావాలి. మరి గతంలోనే నాకు తెలుసు, మన సింగం భాస్కర్ గారు నేతాజీ విద్యా సంస్థలు పెట్టి మొదటి నుంచి కూడా వృత్తి విద్యా కోర్సులకే ప్రాధాన్యత ఇచ్చాడు భాస్కర్ మంత్రులు. నన్ను కూడా ఒకసారి అన్నారు, మనం కలిసి ఒకటి స్టడీ చేద్దాం వృత్తి విద్యా కోర్సు అని చెప్పి అనుకున్నాం. కానీ మధ్యలో నా బిజీ నాకు అంటే రాజకీయాలు రాకముందు వచ్చినాక గారు వచ్చినాక రాకముందు కాబట్టి వారికి మొదటి నుంచి కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. తప్పకుండా మన ఎడ్యు బ్రిడ్జ్ సంస్థ ద్వారా దాదాపు 360 మందికి ట్రైనింగ్ ఇస్తా అంటాం. వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, రేపటి నాడు మీకు ఎక్కడ ఉన్నా దగ్గర ఉపాధి చూపించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. డబ్బులు కూడా వాళ్ళకి అప్పుడే వస్తాయి. ఇంకొక సంస్థ కూడా ఉంది, వాళ్ళ ద్వారా కూడా ఇంకొక 150 మందికి అవకాశం ఉంది. అంటే టోటల్ జగిత్యాలలో 510 మంది విద్యార్థిని విద్యార్థులకు మంచి కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడం, దాంతోపాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాడు అభినవ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపటినాడు మీరు ఎక్కడైనా ఒక సంస్థ ప్రారంభించుకుంటారు, మీరే ప్రారంభించుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు అందరూ ఏ షాపులో జీతం ఉండాలని కాదు, సొంతంగా పెట్టుకున్నా కానీ మరి మనకు అవసరమే, లేదా ఒక చిన్న హోటల్ పెట్టుకున్నా ఇదంతా అవసరమే. కాబట్టి ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ కూడా తప్పకుండా అవసరం ఉంది కంప్యూటర్ కోర్సు. మీరు తప్పకుండా ఏదో నేర్చుకుంటామంటే నేర్చుకునే కాదు, కొంత సిన్సియారిటీ మామూలు కూడా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చేవాడిని, నేను న్యూ హైస్కూల్లో చదివాను, వీక్లీ బాగా ప్రైవల్ నేనైతే మీ దాంట్లో సగం మంది ఇంగ్లీష్ మీడియం చదివిన చిత్రాలు ఉంటుంది సార్. అరే ఉంటా వైద్యారంత తెలుగు మీడియానా ఎక్కువ మంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఏ స్కూల్ ఇక్కడ బట్ అదర్వైజ్ ఒక ఇంగ్లీష్ ఉన్నది కదా. సో ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే నేర్చుకున్నాం ఎలా వస్తాం రేపు పోతాం అంటే కాదు. చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతారు, ఒక సంవత్సరం చదవాలంటే 3 నెలలు కానీ పని చేస్తారు, లేదా డిగ్రీ కాలేజ్ చదువుతారు పని చేస్తారు. పని చేసాక ఏమవుతుంది, సర్టిఫికేట్లు పెట్టుకొని ఇస్తారు కదా, అక్కడికి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడు ఎందుకు ఇవ్వడం. 4 ఏళ్ళు చదువుతానే నెలకు 30,000 ప్రభుత్వం వాళ్ళకి కడుతుంది. నువ్వు నదులు నడిగి వదిలేస్తే ఆ కాలేజీలో రాదు సర్టిఫికేట్ ఇవ్వాలి. మళ్ళీ మాట్లాడుతుంది దగ్గర పెడతాడు, నేను ఫోన్ చేస్తే గుర్తుతా ఉంటాడు సార్ ఈ అమ్మాయి ఈ అబ్బాయి కాక ఇంకెవరైనా వస్తే 3 సంవత్సరాలు డిగ్రీ చదువుతాయి, నాకు సంవత్సరానికి 14,000 వస్తుండే కదా సార్, ఇది 7 ఏళ్ళకే పని చేస్తే నాకు 1st ఇయర్ రాకపోయా, నేను 42,000 ముడిన
నేను ఎట్లా నాకు ఏమని ఇప్పి లేకపోతే ఎడ్యుపిట్స్ ద్వారా మన మెప్మా నేతృత్వ ఆధ్వర్యంలో ఏదైతే 510 మంది పిల్లగాళ్ళకు ఈ సంవత్సరం కోర్సు ట్రైనింగ్ ఇవ్వడానికి 55 లక్షల పైన ఖర్చు పెట్టి 55 లక్షల పైన ఖర్చు పెట్టి ఈ ట్రైనింగ్ కోర్సు ప్రారంభమవుతుంది. ఇవాళ మొదటి విడతగా 50 మందికి ఇవాళ ఇక్కడ ప్రారంభిస్తున్నామని చెప్పారు. మీరందరూ కూడా బాగా సక్సెస్ఫుల్గా కోర్స్ కంప్లీట్ చేసి రేపటి నాడు మీకు ఉపయోగపడే విధంగా, యూస్ఫుల్ అయ్యే విధంగా మీరు నేర్చుకుని పైకి వస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మెప్మా పీడీ గారికి, డిఎంసి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.